నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జాతీయ రహదారి 163లో పనులు చేస్తున్న ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ లేబర్ పరిస్థితులపై మా ప్రతినిధి ఎర్ర జాన్సన్ ముఖాముఖి. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి వచ్చి కరోనా మూలంగా లాక్డౌన్ లో ఉన్నారు. अभी क्या कुछ नहीं दे रहा है सर, खर्चे नहीं मिल रहा है. 1 रुपये ना तो खाने को है, न रहने का ठिकाना कोई नहीं, बस गाड़ी है इधर. अब ऐसे ही रूम में जिसे रहता था उधर ही रह रहा हूँ, लेकिन खाने का प्रॉब्लम तो है ही है सर. पैसे भी नहीं है, वो दिए थे 500 दिए थे, चुक गया सर. कम से कम 1 हफ्ते से बंद ही है. तो पानी का कुछ तकलीफ है? पानी का तकलीफ नहीं है सर, खाने का तकलीफ है. पानी का जी सर, पानी तो मिल जाता. ఒక సార్ చూడొచ్చు, ఇది దీనమైన పరిస్థితి అంటే ఎలాంటి కార్మికులు వీళ్ళు అంటే హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి హన్మకొండ జాతీయ రహదారి 165 అయితే దాన్ని 4-వేగా చేస్తున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో పనిచేస్తుంటే యాదాద్రి భువన జిల్లా ఆలేరు, ఆలేరు దగ్గర గుండ్లగూడెం దగ్గర ఈ గదులలో ఒక్కొక్కరు 10 మంది 10 మంది 4-5 మంది ఉంటున్న పరిస్థితి. వీళ్ళకు తినడానికి ఈ లాక్డౌన్ సందర్భంగా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, అటు కాంట్రాక్టర్లు పట్టించుకోని పరిస్థితుల్లో లాక్డౌన్ మూలంగా అద్దాకాలతో బతుకున్న పరిస్థితి. ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్లకు ప్రభుత్వ పరంగా 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ లెక్కలు మొత్తం రాసుకొని దాదాపుగా సుమారు ఇక్కడ 200 మంది కార్మికులు ఉన్నారు. ఇటు పక్కకు ఇటుక బట్టీలు కావచ్చు, అదేవిధంగా ఈ ఎల్ఎన్టీలో పనిచేసే అనేక రకాల టెక్నీషియన్లు వర్కర్లు కూడా ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు. అంటే కరోనా కట్టడిలో భాగంగా అంటే సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ఉండాలని చెప్తున్న పరిస్థితిలో, ఇళ్లలో ఉండాలనే పరిస్థితితో ఒక్కొక్క రూమ్లో 10 మంది మనం ఇక్కడ కుచ్చలుగా ఒకసారి చూడవచ్చు మనం వాళ్ళను. వాళ్ళకు దీనమైన పరిస్థితి. ఒకవేళ కరోనా ప్రబలితే మాత్రం దయనీయమైన పరిస్థితిలో ఒకసారి చూడవచ్చు మనం. ఇంతమంది ఒకే చోట దాదాపుగా ఇక్కడ 100 మంది వరకు ఉన్నారు, ఇంతమంది ఒకే చోట ఉండడం జరిగింది. వీళ్ళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిన అవసరం. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు కాంచిన ఎల్ఎన్టీ కంపెనీ ఇలాంటి కార్మికులను ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టించుకోకపోవడం అయితే ఇది దారుణమైన పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఏం తెలియజేస్తారనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళంతా ఎల్ఎన్టీ అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళంతా ఎల్ఎన్టీ కార్మికులకు బియ్యం 500 రూపాయలు ఇస్తున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్లో చూడవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ఆలేరు గుండ్లగూడెం సంబంధించిన ఎల్ఎన్టీ కార్మికులకు సంబంధించిన వలస కూలీలు ఉన్నారు. దాదాపుగా సుమారు 100-120 మంది ఎల్ఎన్టీ కార్మికులు ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్ హన్మకొండ 4-వేకి సంబంధించిన పనిచేస్తున్న పనులు, వీళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఎక్కడికి పోలేని పరిస్థితి. అయితే వాళ్ళకు ప్రభుత్వ పరంగా బియ్యాన్ని డబ్బులను ఇస్తున్న పరిస్థితి మన ఆలేరు ఎంఆర్ఓ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆలేరు ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళతో శ్యామసుందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంతమంది ఉన్నారు ఏంది, వాళ్లకు ఆకలి దప్పిక తీర్చుకోవడం కోసం ప్రభుత్వపరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశముల ప్రకారము ఇతర రాష్ట్రాల నుండి కూలీ కోసం వచ్చి మన రాష్ట్రంలో లాక్డౌన్ కారణంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించమని ప్రభుత్వ ఆదేశం ప్రకారము గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సహాయంతో మన ఆలేరు మండలము అండ్ ఆలేరు మున్సిపాలిటీలో వివిధ రంగాల్లో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారో వారి వివరాలు సేకరించడం జరిగింది. మన ఆలేరు మండలము మున్సిపాలిటీ మొత్తం కలిపి 441 మంది ఇతర రాష్ట్రాలు అనగా బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నారండి. ఈ ఎల్ఎన్టీ క్యాంప్లో ఈ రోడ్ వర్క్లో 75 మంది కూలీలను గుర్తించడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున ప్రతి మనిషికి 500 రూపాయలు చొప్పున ఈరోజు పంపిణీ చేయడం జరిగినది. ఇదే విధంగా మన ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఒక క్రషర్ మిషన్ ఉందండి. ఆ క్రషర్ మిషన్లో అక్కడ కూడా 55 మంది వలస కార్మికులు ఉన్నారు. ఈ 2 ఎస్టాబ్లిష్మెంట్లే ఎక్కువగా ఉన్నారు. మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, వేరే గృహ నిర్మాణాలు, రైస్ మిల్, పౌల్ట్రీ ఫార్మ్స్, వివిధ ప్లేసుల్లో ఉన్న వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. ఈరోజు రేపటిలోగా ఈ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చిన సహాయం 500 రూపాయలు మరియు 12 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇదిగాక ఇంకా ఏమైనా మా సర్వేలో కనిపించకుండా మిస్ అయిన కార్మికులు కనుక ఎవరైనా ఉంటే
ప్రజాప్రతినిధులు కానీ మన ప్రెస్ రిపోర్టర్స్ కానీ లేదా నేరుగా వారు కానీ వచ్చి మా కార్యాలయంలో సంప్రదించి వివరణలు ఇచ్చినచో వారికి కూడా ప్రభుత్వం అందే సహాయం ఒకటి రెండు రోజులు అందజేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇటుకబట్టిలో కార్మికులు కూడా మనం ఇటుకబట్టి మన ఆలేరు మండలంలో మూడు ఇటుకబట్టీలు ఉన్నాయని, మూడు ఇటుకబట్టీల కార్మికులను కూడా గుర్తించడం జరిగింది. 26 మంది ఉన్నారు అక్కడ. ఒక ఇటుకబట్టీలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు 12 మంది ఉన్నారు. మిగతా దగ్గర బీహార్ కార్మికులు ఉన్నారని వారిని కూడా గుర్తించడం జరిగింది. వారికి కూడా ఈరోజు సహాయం అందజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ దయనీయమైన వ్యవస్థ ఉంది. ఇంతమంది 78 మంది ఒకే చోట, ఆ రూములు కూడా కరెక్ట్ లేవు. అంటే వీళ్ళకి సంబంధించి హెల్త్ క్యాంప్ ఏమన్నా? నేను ఎల్ఎన్టీ యజమాన్యంతో కూడా మాట్లాడుతానండి. అదేవిధంగా మన టీమ్ ఆఫ్ డాక్టర్స్, హెల్త్ డాక్టర్స్ కూడా ఈరోజు రేపట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఈ టోటల్ క్యాంప్లో ఉన్న కార్మికులందరినీ కూడా ఆరోగ్య పరిస్థితి చెక్ చేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచినీళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను ఎల్ఎన్టీ యజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మంచినీళ్ళ వ్యవస్థ, వాళ్ళకి ఇంకా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా అవన్నీ తీర్చడం కోసం తగు చర్యలు తీసుకుంటాం.